మీ ఇద్దరు చక్కగా మీ గ్రామంలో పనిచేసుకుని వ్యవసాయం చేసుకోకుండా భార్య భర్తలు ఏదో తలౌద్దుకుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి కష్టం. మా ఊర్లో పని చేసేకి రైతు కూలి లేదు సార్, వర్షం లేదు, నాలుగైదు వర్షాలు లేవు, రైతుకే పని లేనప్పుడు స్కూల్లోకి పని ఎక్కడ ఉంటుంది, లేని తర్వాత బయట బయట మన బిడ్డలు పోషించుకోవాలి కదా, ఎడ లేనప్పుడు బయట మన బిడ్డలు పుట్టించుకున్నారని పోషించుకోవాలని చెప్పేసి మా భార్య ఇట్లా పోతే మనకు మార్గము అని చెప్పి పంపించి నేను ఇట్లా కేరళగలది నా దగ్గర సాక్కుంటూ. అంటే మీ ఇక్కడ మీకు పని లేదన్నప్పుడు అధికారులకు వెళ్తే వాళ్ళు ఏమైనా పనిస్తారు లేదు, లోన్లు ఇస్తున్నారు కదా. మనకు భూమి లేదు సార్, ఫస్ట్ పైన మనకు భూమి లేదు. అంటే భూమి లేకపోయినా పనికి ఆహార పథకాలు చాలా పథకాలు అన్నీ మనకు అన్నీ లేవు, మనకు తెలియదు సార్, మనకు చదువు లేదు, సహకారం లేదు, రైతు మరటం తప్ప మనకి ఏది ఆధారం లేదు. కష్టపడే పని ఎందుకైనా చేయగలుగుతాము, చదువు సామలేదు, మనకు భూమి పుట్టలేదు, ఎలాతో పిల్లలు నలుగురు పుట్టించుకున్నాము, నలుగురు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు చదువులకు ఉంటూ భోజనానికి కావాల్సింది మనకి ఏదో పని తల్లిదండ్రులు చేయాలి కదా పుట్టించుకున్నారానికి, అందువల్ల అనేసి ఇట్లా పోతే బయట దేశం పోతే మనకు అవకాశం ఉందని చెప్పి ఏజెంట్ అనేవాడు మాయమాటలు చెప్పేసి మాకేదో కప్పు చేసి ఇచ్చినాడు. ఆరు నెలలు అయ్యింది, మూడు నెలలు చూసాను నేను ఇంకా డబ్బు. మీ దగ్గర మీ భార్యని పంపుతున్నప్పుడు మీ బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్, బాధ పిల్లల గురించి మనం ఏమో బాధ పడలేదు కదా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల వార్తలు వింటుంటాం కదా, అలాంటి ప్రదేశానికి భాష రాని ప్రదేశంలోకి అవన్నీ పోను రాలే, పోయిన వాళ్ళంటే మంచిదే మంచిదే అని చెప్పినారు సార్. మనం పోయి వచ్చిన వాళ్ళు మనకు ఎట్లాడేది అంటే ఏం చెప్పలేదు, మాకు బాగా జరిగింది, మాకు బాగా వచ్చినామని చెప్పిన వాళ్ళు కానీ మా ఊర్లో ఇట్లాంటి విషయం నాకు తెలిసిందే పంపను నేను ఇక్కడే కూలి నెల చేసి మీరు రైతుల దగ్గర బతకలేదని ఇన్నేళ్ళ మంది బతుకున్నాను ఇప్పుడు బతకలేదు ఏం పంపించలేదు. ఏదో ఆడబిడ్డలు ఉంటారు, ఇద్దరు బిడ్డలు వయసుకొచ్చింది ఆడికి మా భార్యని పంపించిన తర్వాత నేను ఒక బిడ్డకు కష్టపడి పెళ్లి చేసినాను. మీ భార్య పంపుతున్నప్పుడు మీరు బాధపడే పంపించారంటున్నారు కదా? బాధపడే పంపిస్తున్నాం సార్, ఎయిర్పోర్ట్లో అయిపోతే ఎక్కలేని దుఃఖం వచ్చి తిరిగి రాలేని అలా బండ్ల అంత పరిస్థితి అయిపోయింది. ఎక్కడ? ఢిల్లీ అయిపోయినా సార్. ఎయిర్పోర్ట్లోనా? ఏం చేశారు ఎయిర్పోర్ట్లో? ఆమె పంపుతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో బాధ అనిపించిందా? బాధ అనిపించింది సార్ నాకైతే, కానీ ఇప్పుడు మన చే పంపించిన బాధ ఏదో రెండు సంవత్సరాలు ఎట్లా దిల్లు సాక్కుంటాం. మా భార్య పోయేకి ఇష్టం లేదు నాకు, ఇది దూరం పోయి మనం ఎన్ని కొత్త ఏం బాగుంటుంది ఎట్లా రెండు సంవత్సరాలు కష్టపడదాములే నిల గురించి అని చెప్పి పంపించినాను నేనైతే. ఏమ్మా కష్టాల్లో ఆదుకుంటావని నిన్ను భాష రాని ఒక దేశాన్ని పంపించారు, ఆయన కష్టమైనా ఆయనకి ఇష్టం లేకపోయినా బాధతో మేము పంపించారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగుందమ్మా పరిస్థితి? అక్కడ అన్నం పెట్టరు సార్, ఓ నేరు డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు, డబ్బులు పంపమామా అంటే కొడతారు, డబ్బులు పంపమని చెప్పినప్పుడు కొట్టేసరికి నేను పని చేయకుండా రోజు రూమ్ పై పోయి పనుకునేసిన. పని చేయకపోతే నీకు డబ్బులు పంపేది లేదు, మీ ఇంటికే పంపము, చంపేస్తాము అని చెప్పేసి సార్ అట్లా బెదిరిస్తూ వచ్చినారు వాళ్ళు. లెక్క పంపకపోతే పిల్లోళ్ళని ఇసిపెట్టి వచ్చినాను, ఏం తింటారు అని చెప్పిన, ఏం తింటారు నువ్వు పోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోతావు అని చెప్పిరే. ఆయన కాటికి ఎత్తుకొని పోతాలే ఏంటి మేడం ఏంటి మామ అని చెప్పిన, వాళ్ళు అయినా పట్టించుకోలేదు, దెబ్బలు అట్లే కొడతా కొడతా వచ్చినారు. అయినా నేను మీరు డబ్బులు పంపకుండా నన్ను పంపకుండా పోతే అటు చిన్నపిల్లల్ని వేసుకొని మా ఆయన ఏం పని చేస్తాడు మామ అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు అట్లే పంపిస్తాం, నువ్వు పోయేటప్పుడు పంపుతాలే, నువ్వు పోయేటప్పుడు ఇస్తాం, నువ్వు పోయేటప్పుడు. ఇంట్లో పని సార్ చేసేది, బోకులు కడిగేదంట, చితుకులు నూకేదంట. రెండోది వాళ్ళ ఇంటికి టీచర్స్ ఎక్కువ వస్తారు, వాళ్ళకి కాపీలు ఇచ్చేది, వాళ్ళు కాపీలు తాగితే కడిగేది, వాళ్ళకి ఏమన్నా అన్నం చేసింటే వాళ్ళు ఎత్తకొచ్చి ఇట్లా ముందర పెడితే తింటారు, కాపీలు తాగుతారు, బాత్రూములు కడిగేది, అట్లా చాలా పనులు ఉంటాయి సార్. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇంత పనులు చేసావా? మా ఇంట్లో పని వేరు సార్, వాళ్ళ పని వేరు, వాళ్ళకి చాలా పని వేరు కాదు సార్, చెప్తాను దెబ్బలు తిన్నారు, ఏడ్చిన, పంపమంటే చంపేస్తాం నిన్నేడ, ఇంటికి పోతా ఇంటికి పోతా అంటే చూడు చూడు సార్ చాలా దెబ్బలు తిన్నాను, కొట్టినారు, కోసినారు. ఇంటికి పోతా డబ్బులు పంపకపోతే బాగా ఇంటికి పంపండి, నా బిడ్డలు నేను చూడాలా, నాకు డబ్బులు అవసరం లేదంటే ఇట్లా చలాకు పెట్టి వాళ్ళు పోయి వాళ్ళ గడ్డీలతో ఇట్లా కాల్ చేసినారు. వాళ్ళు పంపారు సార్ డబ్బులు పంపమంటే, ఇంటికన్నా పంపించేయండి మా పిల్లల్ని నేను సాక్కుంటాను,
అంత దూరం వచ్చినా మా డబ్బులు పంపకపోతే వాళ్ళు ఏం పెట్టి సాగుతారు అన్న. అయినా వాళ్ళు ఇట్లా కొట్టడం మొదలు పెట్టినారు. వాళ్ళు ఫోన్ చేయమంటే నెల నెల మెట్టకే ఫోను, కానీ ఫోన్ నాకు ఇచ్చేయండి మామ, నాకు ఫోన్ ఉంటే కన్నా మా ఆయన ఇంటికాడ చేస్తాడు, నేను చేయకపోయినా చేస్తాడు. ఫోన్ లీవ్ నీ చేతికి, మేము కాల్సిన నెల నెల చేసిస్తాము, ఫోన్లు మటుకు నాతోనే ఉన్ని అని చెప్పింది ఆమె. ఆయన నెల మటుకు ఫోన్ చేయమని చెప్పి, బేబీలు మామ జ్వరం వస్తుంది, బేబీకి ఫోన్ చేయమామ అంటే మేము ఫోన్ చేయము, నీకెప్పుడు ఫోన్ 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 అంటే మీ బిడ్డలు నడిదిన ఎంటికొచ్చినావు ఇక్కడ, ఏం పనికి వచ్చినా ఉండాల్సింది ఇంటికాడ, బిడ్డలు వచ్చినాక ఇక్కడ పట్టించుకోకూడదు, బిడ్డలు మొగుడు అనుకోకూడదు, కమ్మని మేము చెప్పినట్టు పని చేయాల, అట్లా అని చెప్తా వచ్చినారు సార్ వాళ్ళు. ఆయన డబ్బులు పంపమంటే ఘోరం జాతి సార్, దెబ్బలు చాలా దెబ్బలు తిన్నా. ఈ ఏజెంట్కు ఫోన్ చేస్తే వాడేం చెప్పానంటే అట్లా దాని ఎందుకు పోయినావమ్మా అని వాడు చెప్తాడు. వేరే ఇల్లన్నా మార్చమంటే ఇల్లు మార్చే కుదరదు, ఇక్కడ అక్కడ ఏజెంట్, అక్కడ వచ్చి ఏజెంటు, ఇక్కడ ఏజెంటుకు ఫ్రెండ్ సార్ అయిపోకు, రఫీ అని అయిపోకు ఫ్రెండ్. నేను పోలీస్కి వెళ్ళిపోదామని ఉతూరి పోలీస్కి వెళ్ళిపోయింటే తిరిగి వాళ్ళే ఇట్లా ఈయన ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇట్లా వెళ్ళిపోయింది, పోలీస్కి వెళ్ళిపోయింది, ఇట్లా చేయొచ్చామే అని వాడు వచ్చి ఈయన ఫోన్ చేసినాడు. వీళ్ళకి ఫోన్ చేస్తే ఏలమ్మా గాయత్రి నువ్వు వెళ్ళిపోయినావంటే అని ఎప్పుడినాడు. నాకు ఇట్లా అవస్థలు పెడతాడన్నా, వెళ్ళిపోకపోతే నేనేమి నేనేమి అన్నం పెట్టరు, ఫోన్ లేరు, డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు, ఏం చేయాలని ఏం తినల్లా, ఇట్లా చేస్తారు వాళ్ళు అని చెప్పిన. సరేలే కానీ ఎట్లా అట్లా చేసుకొని ఉండు అని ఈడు చెప్పినాడు. మళ్ళీ పట్టించుకోలే సార్, మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్ చేద్దామన్నా వాళ్ళు ఫోన్ లేరు, డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు. మేము డబ్బులు ఏమో నువ్వు నీ 2 సంవత్సరాల ప్రకారము ఈ దీని ప్రకారం దీ అగ్నిగంట ప్రకారము పని చేసుకో, మళ్ళా పో అని చెప్పినారు. నేను పోలీసు పోయి తిరిగి రాగా కొట్టును కొట్టినారు వాళ్ళు. దెబ్బలు తిన్నాను, అప్పుడు కూడా దెబ్బలు తిన్నాను సార్ నేను. మళ్ళీ వచ్చేటప్పుడు డబ్బులు పంపమంటే డబ్బులు మేము పంపము, నీకు డబ్బులు మేము వేసేసినాము అని చెప్పినారు. లేదు ఇచ్చింది లేదు సార్, మీరు నేను ఎత్తపోయాని అన్నప్పటికీ స్లిప్పులు ఇమ్మంటే స్లిప్పులు కూడా ఇచ్చిండ్రు సార్ వాళ్ళు, నాకు ఏం ప్రూఫ్లు లేకుండా చేసినారు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ iDream.